నేను వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ మనల్ని ఆశ్రయించి వచ్చిన వారు చిత్తశుద్ధితోనూ మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్నవారైతే వారికి సాయం చేయడం మన విధి అలా కాకుండా అవకాశవాదంతోను స్వార్థంతోనూ మనకున్న కీర్తి ప్రతిష్టలను తమ కుటిల ప్రయోజనాలకు వాడుకుని లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనూ వచ్చిన వారైతే కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో వారికి తప్పనిసరిగా ఆశ్రయం ఇవ్వాల్సి వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఏదో మొహమాటానికి మొక్కబడిగా మాత్రమే మనం వారికి విలువ ఇస్తాం మనం తెలివైన వారమే అయితే గనక మనల్ని బురిడి కొట్టించి వారు నెరవేర్చుకోవాలనుకుంటున్న కుటిల ప్రయోజనాలను అనుమతించకుండా వారి నాటకాల్ని ముందే గమనించి వారితో ఆడుకోవడం ప్రారంభిస్తాం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది అదే తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు తమతో ఎగబడి పొత్తులు పెట్టుకోవడానికి వెనుక గల ఆంతర్యం వారి గతిలేనితనం స్పష్టంగా తెలిసిన మోడీ దళం తదనుగుణంగానే వ్యవహరిస్తున్నది వారి పోగడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఆడుకుంటున్న బీజేపీ రాజకీయం ఒక క్రీడ వికృత క్రీడ అన్ని ఆటల్లాంటిది కాదు ఇక్కడ టీంలు కూడా స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తుంటాయి రాజకీయాల్లో కూడా పార్టీలు జట్టు కడుతుంటాయి కానీ జట్టుకు ఉండవలసిన స్ఫూర్తితో ఆట ఆడటం మాత్రం ఉండదు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వారు మాత్రమే ఆడుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉందనుకోండి ఒక ఆటగాడు మంచి ఫామ్ లో గోల్స్ వేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ వాడికి పాస్ ఆన్ చేయటం మీదనే శ్రద్ధ పెడతారు అంతే తప్ప తాము ఒక్కొక్కరుగా ఎన్నేసి గోల్స్ వేశామనే రికార్డు కోసం చూడరు క్రికెట్ లో ఓ బ్యాటర్ మాంచి ఫామ్ లో ఉన్నాడనుకోండి ఎక్కువగా అతనికి స్ట్రైకింగ్ ఇవ్వడానికి లోని రెండో బ్యాటర్ చూస్తుంటాడు అంతే తప్ప అతనికి బ్యాటింగ్ ఇస్తూ ఉంటే తనకు సెంచరీ దక్కేదెలా తన స్కోరు రికార్డులు పెరిగేదెలా అని కక్కుర్తిపడడు కానీ రాజకీయం అలాంటి స్ఫూర్తి ఉన్న క్రీడ కానే కాదు ఇక్కడ జట్టుగా ఉన్నా కూడా అందరూ స్వార్థం కోసం మాత్రమే ఆడుతారు టీమ్ స్పిరిట్ అనేది ఇక్కడ ఒక మిథ్య ఈ సిద్ధాంతాన్ని బహుముఖాలుగా నిరూపిస్తున్నారు ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ జట్టుగా రూపొందించిన వారిలోని తెలుగుదేశం మరియు జనసేన నాయకులు జట్టు స్ఫూర్తి గురించి ఓట్ల బదిలీ గురించి జగన్మోహన్ రెడ్డి సర్కారును కూలదోసి కూటమి నెగ్గవలసిన అవసరం గురించి చంద్రబాబు నాయుడు వందరకాల సుద్దులు చెబుతారు పార్టీల మధ్య ఓట్ల బదిలీ పద్ధతిగా జరగాలంటూ హితం చెబుతారు కానీ వాస్తవంలోకి వచ్చేసరికి తన మిత్రపక్షాలకు మాత్రం తగిన విలువనివ్వరు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఆలోచించడానికి ఏడాది ముందు నుంచే చంద్రబాబు నాయుడు ఆయన పట్ల తన వన్ సైడ్ లవ్ ను ప్రకటించుకుంటూ వచ్చారు తీరా పవన్ పొత్తులోకి దిగిన తర్వాత భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులకు బలవంతంగా ఒప్పించిన తర్వాత తన నిజ స్వరూపం చూపించారు ఇద్దరికి కలిపి కేవలం ముప్పై సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్కు ఉన్న జనాదరణ తనకు కావాలి ఆయన కులం బలం తనకు కావాలి కానీ ఆయనకిచ్చే సీట్లు మాత్రం ఇరవై ఒకటి దాటకూడదు మోడీకి ఉన్న జనాదరణ తనకు కావాలి రామాలయం తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్ తనకు ఉపయోగపడాలి కానీ వారికి పదికి మించి ఇవ్వనేకూడదు ఈ రాజకీయాన్ని ఏమంటారు దీనిని జట్టు స్ఫూర్తి అనుకోవాలా ఇదంతా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న చంద్రబాబు నాయుడు వ్యూహం ఒకటి ఎన్నికల వేళ ఓట్ల బదిలీ అయ్యేలా అందరి మీద ఆధారపడే సమరానికి దిగాలి ఎన్నికల తర్వాత ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు కావాలి ప్రభుత్వంలో వారు కూడా ఉంటే ఉండవచ్చుగాక కానీ మధ్యలో ఎప్పుడు కావలిస్తే అప్పుడు వారిని బయటకు గెంటేసినా కూడా తన ప్రభుత్వం కొనసాగాలి అదే ఆయన కోరిక అలాంటి కుటిల ఆలోచనతోనే ఆయన పొత్తులకు దిగారు మరి ఆయన కుతంత్రాలను ఎవరూ గుర్తించలేకుండా ఉంటారా రాజకీయం ఇంకా బొడ్డూడని పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహాల్లోని మర్మాన్ని గుర్తించలేకపోవచ్చు కాక కానీ ఎంతో ఉదిరిపోయిన కమల నాయకులు గుర్తించలేరా వారు సరిగానే గుర్తించారు పొత్తుల్లోకి దిగిన తర్వాత ఇప్పుడు తమ ఆటేమిటో తాము చూపిస్తున్నారు మొక్కుబడిగా మాత్రమే బీజేపీ ఏపీ రాజకీయాల్లో సమరాంగణంలో ఉంది పొత్తులు కుదిరిన తర్వాత తొలి భారీ ఎన్నికల ప్రచార సభ అంటూ చెలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి ఒక హంగామా సృష్టించింది చంద్రబాబు పవన్లతో పాటు నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు కానీ ఆయన ప్రసంగం తర్వాత ఆ ఇద్దరు నాయకులు హతాశులయ్యారు నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మాట్లాడినా అక్కడ తమ ప్రత్యర్థులను ఏ రేంజ్లో ఉతికి ఆరేస్తారో అందరికీ తెలుసు కవితాత్మకమైన సొగసైన హిందీ భాష పటిమతో ఆయన ప్రత్యర్థులను దునుమాడే తీరు చూడముచ్చటగా ఉంటుందని వారికి తెలుసు కానీ చెలకలూరిపేట సభలో ఎంతసేపు నాలుగు వందల సీట్లు గెలవాలి అనే పాట పాడారు తప్ప ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తమకు ప్రత్యర్థిగా ఆయన భావిస్తున్న సూచన కూడా కనిపించలేదు ప్రసంగం మొత్తంలో ఒకేసారి జగన్ పేరు ప్రస్తావిస్తే అది కూడా ఆయన అస్సలు ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్ను దెప్పిపొడవడానికి మాత్రమే తెలంగాణ వంటి చోట్ల మోదీ ప్రసంగిస్తే కేసీఆర్ మీద ఎలా సెటైర్లు విసురుతారో నిప్పులు చేరుగుతారో ఈ ఉభయలకు తెలుసు కానీ చిలకలూరిపేటలో ను ఆయన పల్లెత్తు మాట అనకపోయేసరికి వారు హతాశులయ్యారు ఈ సభ ద్వారా ఒక్క విషయం స్పష్టమైంది నరేంద్ర మోదీని ప్రభావితం చేయటం అనేది చంద్రబాబుకు చేతగాని పని ప్రభావితం కాదు కదా కనీసం ఆయన ద్వారా ఏ ఒక్క కోరికను కూడా ఆయన నెరవేర్చుకోలేరు గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నరేంద్ర మోదీ గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు మన మొహాన కొట్టి యావత్ రాష్ట్ర ప్రజల్ని హతాసుల్ని చేశారు అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా ప్రధాని ద్వారా ఏ వరాన్ని చంద్రబాబు సాధించలేకపోయారు ఇప్పుడు కూడా అంతే చంద్రబాబు కోరుకున్నది జగన్ మీద విమర్శలు కానీ అలాంటిది కూడా రాలేదు ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న కుమ్ములాటల సంగతి మనకెందుకులే అని మోదీ అనుకున్నట్లుగా కనిపిస్తోంది జగన్ను మోదీ నిందించాలనేది చంద్రబాబు కోరిక కావచ్చు కానీ అలాంటి అవసరం ఆయనకు లేదు జగన్ ఆయనకు శత్రువు కాదు పైగా మిత్రుడు కూడా రాజ్యసభలో బలం అవసరమైన ప్రతి సందర్భంలోనూ బేషరతుగా ఆదుకున్న మిత్రుడు అలాంటి జగన్ సాయాన్ని ఇన్నేళ్లలో తీసుకుంటూనే ఇప్పుడు హఠాత్తుగా తోలనాడాలంటే ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం జగన్ మళ్ళీ గెలిచినా ఓడినా మోదీకి వచ్చే తేడా ఏం లేదు ఎందుకంటే జగన్ మళ్ళీ గెలిచినా కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో మోదీ సర్కారు బిల్లులకు మద్దతిస్తారు జగన్ ఓడితే ఎటు ఎన్డీఏ సర్కారు కనుక కేంద్రంలో వారికి దిగులు లేదు నిజానికి పొత్తు పెట్టుకోకపోయినా కూడా మోదీకి వచ్చే తేడా లేదు చంద్ర సర్కారు ఏర్పడిన సరే వారు మోదీని మీరిపోయేవారు కాదు అయినా సరే పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు పై కారణాలన్నింటిని బేరీజు వేసుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం చంద్రబాబు నాయుడు బలవంతం పవన్ కళ్యాణ్ బతిలాటం వల్ల మాత్రమే పొత్తులకు బీజేపీ ఒప్పుకుంది ఈ సందర్భంలో పవన్ మాటలను గుర్తు చేసుకోవాలి పొత్తుల కోసం తిట్లు తిన్నాను నిందలు పడ్డాను అంటూ ఆయన తన త్యాగాలను వివరించుకున్నారు టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీసులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్త నేను చేయలేరు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరిగిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నాకు ఒకరికే తెలుసు ఈరోజునందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను అంటే ఏమిటన్నమాట పొత్తులకు బీజేపీ ఒక పట్టాన ఒప్పుకోలేదన్నమాట ఆయన వారి తిట్లు తిని మరీ ఒప్పించారన్నమాట ఎవరినైనా బలవంతంగా పెళ్ళికి ఒప్పిస్తే ఆ కాపురం ఎలా సాగుతుందో మనకు తెలిసిందే కదా ఇప్పుడు బీజేపీతో పొత్తులు కూడా అలాగే సాగుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలను ఒక ఆట ఆడుకుంటోంది సీట్ల పంపకం దగ్గరే వీరి బంధం ఎలా ఉండబోతున్నదో స్పష్టంగా తేలిపోతోంది బీజేపీకి ఇచ్చిన పది ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేని సీట్లనే కేటాయించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది పొత్తు పెట్టుకుంటూనే పార్టీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ నాయకులు పలువురు అధిష్టానానికి లేఖలో రాసిన మాట వాస్తవమే దీనిని అధిష్టానం కూడా అర్థం చేసుకుంటున్నది అసలు ఇప్పటిదాకా అభ్యర్థుల సంగతి తేల్చకుండా మీనవేశాలు లెక్కిస్తోంది అసలు ఆ టాపిక్ పట్టించుకోవడం లేదు పార్టీ రాష్ట్ర సారథి దగ్గుపాటి పురంధేశ్వరి ఢిల్లీలో వేసి ఉన్నారు గాని కనీసం ఒక్క నాయకుడి పేరును కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు చంద్రబాబు ఆశలకు లొంగకుండా వారు ఆడుకుంటున్నారు బీజేపీలోని తన కోవర్టులకు తాను ఇటీవలే ఆ పార్టీలో చొరబెట్టిన వారికి అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకోవాలనేది చంద్రబాబు కుటిల వ్యూహం ఇలాంటి కుటిల ఆలోచనలకు బీజేపీ చెక్ పెడుతోంది చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా జగన్ను తిట్టడానికి మోదీ మరొకసారి ఏపీలో ప్రచారానికి రాకపోవచ్చునని కూడా వినిపిస్తోంది అయితే ఇతర కేంద్ర మంత్రులు మాత్రం ప్రచారానికి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది మోదీ ద్వారా జగన్ను తిట్టించాలనే చంద్రకోరిక నెరవేరదు వచ్చిన బీజేపీ పెద్దల్లో గడ్కరీ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన నేతలు బాబు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతారని అనుకోవటం భ్రమ చంద్రబాబు స్కెచ్ ప్రకారం కాకుండా తమ సొంత ఎజెండా సొంత వ్యూహం ప్రకారం వారు ముందుకు సాగుతున్నారు బీజేపీ తరఫున ఏపీలో ప్రచారానికి మోదీ మళ్లీ వచ్చినా జగన్ను దారుణంగా తిట్టకుండా పైపైనే విమర్శించి వదిలేశారంటే మాత్రం ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మోదీ వచ్చి జగన్ను ఘాటుగా తిట్టకపోతే ఆయనకు అసలు విపక్ష కూటమి గెలవడం గురించి పట్టింపు కూడా లేదని ప్రజలు భావించే ప్రమాదం ఉంది అలాంటి భావన ప్రజల్లోకి వెళ్ళిందంటే కూటమి వల్ల తాము గెలవడం కాదు కదా కేవలం కూటమి వల్ల వారు కుంగిపోయే ప్రమాదం ఉంటుంది వారిని అలా టెన్షన్లో పెట్టి బీజేపీ నరేంద్ర మోదీ మాత్రం చోద్యంగా ఆడుకుంటున్నారు వీరికి వేరే గతి లేదు ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో వారు గెలిస్తే మాత్రం మోదీ ద్వారా రాష్ట్రానికి ఏం మేలు చేయగలరు ఇలా మోదీ ఆట వలన ఈ రెండు పార్టీలు ఇంకా అయోమయ అవస్థలో సతమతం అవుతున్నాయి ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే